ప్రమత్తమైంది. ప్రధాని మోదీ కార్యాలయం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉత్తరాఖండ్ సీఎస్ డీజీపీ ఈ సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గ్రామం వేగంగా భూమిలో కుంగిపోవడం, ఇళ్లకు పగుళ్లు వస్తుండడంపై చర్చించారు. జోషిమఠ్ గ్రామాన్ని నిపుణులు పరిశీలించారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజల్ని ఈ గ్రామం నుంచి తరలిస్తున్నట్లు తెలిపారు. నిపుణులతో కేంద్రం చర్చించింది. మరోవైపు బలహీన పునాదులతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల భూమి కోతకు గురి కావడం వల్లే జోషిమఠ్లో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు నిపుణులు. MCD2 జోన్ రియాక్టివేట్ కావడంతో ఒక్కసారిగా భూమి కుంగిపోయిందంటున్నారు. ఈ రియాక్టివేషన్ ఎప్పుడు జరుగుతుందని చెప్పడం అసాధ్యమంటున్నారు నిపుణులు. ఇవాళ నిపుణుల బృందం జోషిమఠ్ గ్రామాన్ని సందర్శించనుంది. మరోవైపు జోషిమఠ్ కాకుండా ఉత్తరకాశీ, నైనిటాల్కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. హిమాలయాల చెంతనున్న పలు పట్టణాలు, నగరాల్లో భూమి కుంగుపాటుకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు. కమన్ షో యూ పోస్ట్ ఆఫీస్ హౌస్ లో జమున్ నావము చుట్టూ.